श्री मेकपाटि गौतम रेड्डी गारी ओक हठात् मरणम चला तीव्र दिग्भ्रांति की गुरी चेसिंदी। मरी आयन एंत उन्नत कुटुंबंलो पुट्टि उन्नत चदुवुलु चदिवि ईरोजु राष्ट्रंलो पारिश्रामिककरण अभिवृद्धि चेंदे दिशगा मरी वारु एन्नो चर्यलु తీసుకోవడం జరుగుతూ ఉంది। మరి వారు మొన్న జరిగినటువంటి దుబాయ్ ఎక్స్‌పోలో కూడా వారం రోజులు ఉండి అనేక పెట్టుబడులు ఆకర్షించి మరి వచ్చిన తరుణంలో మరి ఈ విధమైనటువంటి వార్త వినాల్సి రావడం చాలా బాధ కలిగిస్తా ఉంది। పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు మరి గుంటూరు జిల్లాలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులుగా ఉన్న టైం నుండి మరి వారు ఎంతో సౌమ్యమైనటువంటి వ్యక్తి। అలాంటి వ్యక్తికి ఈ వయసులో ఆ కుటుంబానికి రాకూడనటువంటి ఈ కష్టం ఇది కేవలం పార్టీకే కాకుండా రాష్ట్రానికి తీరని లోటు। మరి ఒక రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక అరుదైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గౌతమ్ రెడ్డి గారు మరి వారు ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యవంతంగా తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తి ఈ విధంగా హఠాత్తుగా దూరమయ్యారు అనేటువంటి వార్త వినడానికే చాలా బాధ కలిగిస్తా ఉంది। మరి వారి యొక్క పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని అదే విధంగా ఆ కుటుంబ ధైర్యులకు సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాను। రాష్ట్రమే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది। కేవలం కుటుంబానికే కాదు ఆ లోటు మొత్తం రాష్ట్ర ప్రజలకు కూడా ఎందుకంటే నిరంతర శ్రామికుడిగా నిరంతరం ప్రజల కోసమే పనిచేసే ఒక గొప్ప వ్యక్తిగా మరి చివరి క్షణం వరకు కూడా ప్రజల కోసమే పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకురావాలనే సంకల్పంలో దుబాయ్ వెళ్ళి అక్కడ ఒప్పందాలు చేసుకొని ఎంఓయూలు కుదుర్చుకొని దాదాపు 5,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడి సాధించి ఆ వచ్చిన ఆనందం కూడా ప్రజలకు మిగలకుండా వెంటనే ఆయనకు అలా సంభవించడం అంటే ఎందుకంటే జాతస్యహి ధ్రువోహి మృత్యు ధ్రువం జన్మ మృతస్యచాని పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు మరణించిన మనిషి మళ్ళీ పుడతాడని భగవద్గీత చెప్పినట్టుగా అటువంటి మహానుభావుడు మళ్ళీ తొందరగా ఈ రాష్ట్రంలో పుట్టాలని మాత్రం మేము కోరుకుంటా ఉన్నాం। జగన్మోహన్ రెడ్డి గారి కుడిభుజం పోయినట్టు అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు ఒక గొప్ప అండ పోయినట్టు అది మేమందరం చాలా బాధపడుతున్నాం। ఎవరికి వాళ్ళే సొంత మనిషిలాగా ఆవేదన పడుతూ ఉన్నారు। అతను ఎందుకంటే అజాత శత్రువు ఎవరు వివాదరహితుడు తర్వాత అందరితో మంచిగా ఉంటాడు నిగర్వి అసలు కొంచెం కూడా గర్వం లేదు ఉత్తమ సంస్కారం మేకపాటి కుటుంబమే గొప్ప సంస్కారంతో కూడిన కుటుంబం ఆ సంస్కారాలను పుణికిపుచ్చుకున్నటువంటి అతను చనిపోవటం అనేది ఇంకా ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఒక అయోమయ పరిస్థితిలోనే ఉందాం। ఎందుకంటే రాష్ట్రానికి అపకారం చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు మరి భగవంతుడు వాళ్ళని తీసుకుపోకుండా చిన్న వయసులో ఉండి ఈ వ్యక్తిని తీసుకుపోవటం అంటే అది ఎవరూ జీర్ణింప చేసుకోలేనటువంటి పరిస్థితి। ఏదైనా ఆ మహానుభావుడు ఆత్మ పవిత్రమైనటువంటి ఆ ఆత్మకు శాంతి కలగాలి ఆ కుటుంబ సభ్యులు కూడా ఈ దుఃఖం నుంచి తొందరగా కోలుకోవాలి మళ్ళీ తిరిగి ఏదో రూపంలో ఆయన ఆ వ్యక్తి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను।